ఇవాళ మన ఆలోచనలు ఎలా తయారయ్యాయి అంటే 10వ తరగతి కుర్రాడు పుట్టినరోజు పండగ చేసుకుంటే లేజర్ కిరణాలతోటి పండగ పోటీలా, లేజర్ కిరణాలతో ప్రసారాల ప్రదర్శనలా, అవన్నీ విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించడం ఆ ల్యాండింగ్కి టేకాఫ్కిను, దాని మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు, ఇంతంత ఖర్చు పెట్టి పార్టీ చేస్తే ఒక గోమ్ మీద ఒక్కడ కొడితే లోపల కూర్చోడు వాడు, 10వ తరగతి కాదండి 5వ తరగతి కుర్రాన్ని కూడా అదుపులో పెట్టలేని పరిస్థితుల్లోకి ఇవాళ వెళ్ళిపోయింది మొత్తం సమాజం. తల్లిదండ్రుల బలహీనత, 5వ తరగతి కుర్రాన్ని కూడా మన కళ్ళ ముందే కూర్చుని వాడు పబ్జీ ఆడతాడు, బ్లూ వేల్స్ ఆడతాడు, మనం ఏం అనడానికి వీల్లేదు. వచ్చే వార్తలను చూసి కంగారు పడిపోవడం, ఏదో వాడు ఏదో చేసుకుంటాడు, చేసుకోనియండి, ఏంటట మొత్తం ఇంక మొత్తం తాకట్టు పెట్టి పిల్లల కోసం అలా చచ్చిపోవాలండి మనుషులు? సంస్కారం కదా ముఖ్యమైనది. 5వ తరగతి కురాడు 3వ తరగతి కురాడు మన మాట విన్న పరిస్థితుల్లో ఉంటే రేపు పెద్ద అయ్యాక ఏమవుతాడు, వీడు పెద్దరవుడి ఆవిడ పెళ్ళాన్ని ఏడిపించుకు తినడా ముందు, వీడికి తోడు అలాంటిదే వస్తే కొంప గుండమైపోదా? అసలు ఈ చదువుకుంటున్న విద్యార్థులు ఫోన్ వాడుతున్నారు అంటే ఆ చదువుకు సంబంధించింది ఏదైనా ఉంటే తప్పితే మిగిలిన సమయంలో తల్లిదండ్రులు లాక్కోవలసిన ఏమైనా కానీ ఏ పరిణామాలకైనా సిద్ధపడవలసిందే. అందరి గర్భశోకం నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు, ఎవరికైనా కలగచ్చది, మనం సిద్ధపడవలసిందే, చేసేదేం లేదు. వీళ్ళు ఏం చేస్తారో ఎలా ఉంటారో అన్నటువంటి బెంగతోటి అన్నిటికీ మనం అనుమతించడం మొదలుపెడితే శాశ్వతంగా దుఃఖపడాలి. మనం దుఃఖపడినా పర్వాలేదు, యావత్ సమాజం దుఃఖపడేలా తయారవుతారు వీళ్ళు రౌడీల్లాగా. వాళ్ళు ఏదంటే అది ఇంట్లో నడుస్తూ ఉండేసరికి రేపు పెళ్ళాన్ని ఎలాగే అంటారు, మొగుణ్ణి ఎలాగే అంటారు, నా ఇంట్లో నేను ఏదంటే అది మా నాన్నగారు చేశారు, నువ్వు చేయాల్సిందే అని భార్యని భర్తని ఇబ్బంది పెడతారు వీళ్ళు. ఎందుకంటే అలా నడిచింది చిన్నతనం అంతా, 20 ఏళ్ళు అలా నడిచింది ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి. రేపు పెళ్ళయ్యాక కూడా అలాగే నడవాలని కోరుకుంటారు, నడవకపోతే అక్కడైనా ఆత్మహత్య చేసుకుంటారు. ఇక జీవితాంతం వీళ్ళు ఆత్మహత్య గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటామా, అద్వైత జ్ఞానం పొందుతామా?